గణేషనమ గాయత్రిదేవి నమ మహాసరస్వతి నమ మాతాపుతృభ్య నమః ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మన ఇంట్లో వాడేటటువంటి చీపిరి కట్టకి లక్ష్మీదేవికి ఐశ్వర్యానికి సిరికి సంపదకి సంబంధం ఉందా అంటే కనుక ఖచ్చితంగా సంబంధం ఉంటుంది కారణం ఏమిటి అంటే కనుక లక్ష్మీదేవితో సమానంగా చీపిరికట్టను కొలుస్తారు అందుకనే ఎవరు కూడా చీపరికట్టను ఎవరికి ఎవరు చేతితోటి కూడా ఎవరు కొనుక్కో చీపురి కట్టను ఉచితంగా ఎవరు పుచ్చుకోరు ఉచితంగా ఎవరికి ఇవ్వరు డబ్బులకే పుచ్చుకుంటారు డబ్బులకే ఇచ్చుకుంటూ ఉంటారు అయితే అంత విశేషం చీపురి కట్టకుంది అయితే సాధారణంగా ప్రతి మనిషి జీవితంలోనూ కూడా లేదా ప్రతి ఇంట్లోనూ కూడా చాలా ముఖ్యమైనటువంటి వస్తువు అంటే కనుక చీపురి కట్ట అయితే ఈ చీపురిని ఎలా వాడాలి అనేటటువంటి విషయంలో అనేక రకాల సందేహాలు చాలా చాలామందికి ఉంటూ ఉంటాయి కొంతమంది ఈశాన్య మూలలో పెట్టద్దంటారు కొంతమంది తిరగేసి పెట్టద్దంటారు కొంతమంది కట్టను దాటద్దు అంటారు కట్టను కొన్ని రకాల ప్రదేశాల్లో పెట్టుకుంటే అంటారు అనేక రకాల కారణాలతో కట్టను వాడే విధానాన్ని చెప్పారు మనకు పూర్వీకులు అయితే ఇప్పుడు మనం సంపూర్తిగా చీపురు యొక్క విశేషం ఏంటి దాన్ని ఇంట్లో ఏ మూల పెట్టాలి ఏ రకంగా వాడాలి ఒకవేళ కొనవలసి వస్తే ఏ వారాల్లో కొనుక్కోవాలి పాడేయవలసి వస్తే ఎలా పాడేయాలి అది ఎక్కడెక్కడ వాళ్ళని ఇంట్లో ఎక్కడెక్కడ వాడకూడదు అనే సంపూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా ప్రతి ఇంటోరు కూడా లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి రెండు అక్క చెల్లు అనమాట అని చేత ఖచ్చితంగా ప్రతి ఇంట్లోని రెండు ఉంటూ ఉంటాయి సాధారణంగా మన ఇంట్లో భూజు ఉందనుకోండి అది జ్యేష్ఠాదేవి భూజును దులిపేటటువంటిది చీపురి లక్ష్మీదేవి అంటే జ్యేష్ఠాదేవిని పారద్రోలేటటువంటిది లక్ష్మీదేవి అని ఉన్న చోట జ్యష్టాదేవి ఉండదు జ్యష్టాదేవుని చోట లక్ష్మీదేవి ఉండదు అని అందుకనే ప్రతి ఇంట్లోనూ కూడా కట్ట లక్ష్మీదేవితో సమానం అంటారు కారణం ఏంటి అంటే కనుక ఇంట్లో ఉండే జష్టాదేవిని పారద్రోలుతుంది కాబట్టి అందుకనే ప్రతి ఇంట్లోనూ కూడా చీపిరి కట్ట చాలా శుభ్రంగా ఉండాలి ఆ కట్ట కనుక భూజులతోటి లేకపోతే చండాలంగాను చికాకు గాను ఉందనుకోండి ఖచ్చితంగా చీపిరి పట్టుకున్న జష్టాదేవి మీ ఇంట్లో పట్టుని పీడిస్తుంది అని దరిద్ర హేతువు అని చెప్పి చెప్పారు అందుకని చీపిరి కూడా ఒకసారి తుడి చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని దులుపుకోవాలి ఎక్కడ దులపాలంటే ఇంట్లో దొరపకూడదు ఆరు బయటకు వెళ్ళి దులపాలి దాన్ని ప్రతిరోజు కూడాను అయితే చీపురికట్టల్లో నాలుగు రకాల చీపరికట్టలు ఉన్నాయి మనకి ఒకటి ఏమిటా అంటే ఈనుగు చీపిరి అంటారు అంటే కనుక మనకి ఈ యొక్క కొబ్బరి ఈనుగులతో వస్తాయి కొబ్బరి ఈను అంటారు దాండి అది ఏమిట్రా అంటే రఫ్గా వాడడానికి కడగడానికి బాత్రూమ్లు కడగడానికి కొంచెం రఫ్గా వాడడానికి అన్నింటికి వాడుతూ ఉంటారు దాండి అలాగే పూర్వకాలంలో పూతికి చీపురాని ఉండేది కాలం రావట్లేదు అప్పుడు ఏమిటంటే పూతుకులు ఉంటాయి వాటికి పూతుకు ముళ్ళులు అది ఏమిట్రా అంటే బట్టలు కూడా గుచ్చిపోతూ ఉండి వస్తమాట ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండిపోయి అలాగా ప్రస్తుత కాలంలో అయితే బాగా తగ్గిపోయి పూతుకు చీపుర్లు అవి చాలా మెత్తగా అంటే చాలా తక్కువగా ఉన్నటువంటి రేణువులు కూడా ఊడ్చగలవు అవి అంత విశేషం సరే అవి అత్తవాడు ముళ్ళు రాలిపోతాయని ప్రస్తుతం పెద్దగా వాడటం లేదు అది ఆ తర్వాత ఏమిట్రా అంటే కనుక మూడోది ఏమిటర అంటే కనుక కొండ చీపురు ప్రస్తుత కాలంలో మనం అందరూ ఇళ్లలో వాడేటటువంటి ప్రధానంగా ఈ కొండ చీపురు ఇంకా నాలుగో చీపురు ఏమిట్రా అంటే కనుక ప్లాస్టిక్ చీపురి ఈ మధ్యకాలంలో ప్లాస్టిక్ చీపురు కూడా వచ్చింది కానీ ఆ ప్లాస్టిక్ చీపురి వాడడం నిషిద్ధం అది మంచిది కాదు ఎందుకంటే అది సాధారణంగా వాడేటప్పుడే మనకు తెలుస్తుంది దానివల్లతో కంఫర్ట్ ఉండదు దానివల్ల పరిపూర్తిగా యొక్క దుమ్ము కానీ అది కూడా క్లీన్ అవ్వదు సరే వీటిలో ప్రధానంగా కొబ్బరిని కొబ్బరి చీపిరిని తర్వాత కొండ చీపురలే ప్రతి ఇంట్లోనూ ఉంటూ ఉంటాయి అయితే ఈ కొండ చీపిరిని అలాగే కొబ్బరి చీపిరిని చీపిరి కూడా రెండూ ఒక చోట పెట్టకూడదు ఎందు చేత పెట్టకూడదు అంటే కనుక సాధారణంగా మనం కొబ్బరి చీపురుని దేనికి వాడతాం అంటే కనుక బాగా మలినాలు ఉన్నప్పుడు లేకపోతే అనేక రకాల ఇల్లు యాసిడ్లతో కడుక్కున్నప్పుడు లేకపోతే సరఫ్ వేసి కడుక్కుడుతున్నప్పుడో లేకపోతే అంట్లో ఇవి కడుక్కున్నప్పుడు అంటే అలాంటి వాటికి ఎక్కువగా వాడుతూ ఉంటాం కానీ కొండ చీపురు ఎప్పుడు వాడతాం అంటే కనుక రోజు సాధారణంగా ప్రతిరోజు పొద్దున్నో సాయంత్రం ఖచ్చితంగా వాడుతూ ఉంటాం కాబట్టి దానికి మలినాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ మలినాలు దీనికి అంటుకుంటాయి కాబట్టి కొండ చీపురిని అలాగే ఇనుగు చీపురిని రెండు పక్క పక్కన పెట్టకూడదు అని చెప్పారు కాబట్టి ఆ రకంగా రెండు ప్రత్యేకంగా ఉండాలి ఇక రెండో విషయం ఏమిటా అంటే కనుక చీపిరి అసలు ఇంట్లో ఏ మూలం ఉంచాలి ఇది చాలా ప్రధానమైన ధర్మ సందేహం ఇది అయితే సాధారణంగా మనం చీపిరి కట్టను ఎక్కడెక్కడ ఉంచకూడదు అంటే కనుక ఈశాన్యం మూలలో అస్సలు పెట్టకూడదు ఎందుకంటే కనుక ఈశాన్యం అంటే ఏంటి ఈశాన్యంలో దేవతలందరూ నివసించుంటారు అని అందుకనే మనకి ఈశాన్యం ప్రదేశ ప్రదేశం అంతా కూడా ఖాళీగా వదిలేస్తాం కారణం ఏంటంటే దేవతలు నివసిస్తారు అని అలాగే సాధారణంగా ప్రతి ఇంటికి కూడా సింహద్వారం కానీ లేకపోతే వచ్చేటటువంటి దారాలు కానీ అన్ని ఈశాన్యం మూలంలోనే ఉంటాయి ఉత్తర ఈశాన్యం మూలల్లో అక్కడ చీపురు పెట్టామనుకోండి ప్రతివాడు వచ్చే చీపురిని చూస్తాడు అడిగి ఎప్పుడైతే చీపిరి ఎదురుగుండా కనపడిందో ఒక రకమైనటువంటి నెగిటివ్ పరమైన ఆలోచనలు వస్తాయి కాబట్టి చీపిరి అసలు ఈశాన్య మూల పెట్టకూడదు ఒకటి రెండవది చీపిరి బయట నుంచి వచ్చేటటువంటి అతిథులకు కానీ బయట నుంచి వచ్చేటటువంటి వ్యక్తులకు కానీ కనపడకూడదు అని అందుకనే చీపురు ఎప్పుడైనా సరే తలుపు వెనక్కాలు పెడుతూ ఉంటారు మన పెద్దలు కావాలంటే చూసుకోండి చీపురు ఎక్కడ కనపడని వారి ఇంట్లో కాబట్టి చీపురు ఎప్పుడు కూడా రహస్యంగానే ఉండాలి చీపురు ఎప్పుడు కూడా ఎవరికి కనపడకుండానే ఉండాలి ఆ రకంగా తలుపులు వెనక్కాలు పెట్టాలి అందులోనూ ఈశాన్య మూల పెట్టకూడదు తూర్పు ప్రాంతాలలో పెట్టకూడదు తూర్పు గోడకి ఆంచి పెట్టకూడదు అలాగే ఆగ్నేయం గోడ కూడా ఆంచి పెట్టకూడదు ఆగ్నేయం మూల కూడా పెట్టకూడదు కారణం ఏమిటండి అంటే కనుక సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా తూర్పు గోడను ఆనుకునే మనకి దేవతా మందిరాలు ఉంటాయి కాబట్టి దేవుడు పూజామందిరాలన్నీ కూడా తూర్పు వైపే ఉంటాయి కాబట్టి ఈశాన్యం ప్రదేశాల్లో ఉంటాయి కాబట్టి అక్కడెక్కడా కూడా చీపురు పనిచేయదు అందుకనే దేవతా మందిరాలు క్లీన్ చేయడానికి కూడా చీపురు వాడకూడదు వాడరు పూర్వకాలం మనం పూర్వీకులు ఎవరు వాడేవారు కాదు ప్రస్తుత కాలంలో రకరకాలు వాడేస్తున్నారు కొంతమంది అంటారు దేవుడికి ప్రత్యేకంగా చీపురు పెట్టామండి దేవుడి చీపురు బయట వాడవండి అని ఏది ఏమైనా కూడా దేవతా మందిరాలలో పెట్టి తుడుచుకోవడమే శ్రేష్టం చీపురు వాడడం మంచిది కాదు ఎందుకంటే ఆ చీపురు కనుక దేవుడు తగిలిందనుకోండి అది కూడా ఓ రకంగా అది మంచిది కాదు సరే ఏమైనా కూడా అది ఒక రకమైన కారణం అయితే కనుక తూర్పు ప్రదేశంలో పెట్టకూడదు రెండోది ఆగ్నేయంలో ఎందుకు పెట్టకూడదు అంటే కనుక ఆగ్నేయ ప్రదేశం ప్రతి ఇంట్లోనూ కూడా వంట స్థానం అంటే వంట వండేటటువంటి ప్రదేశం కాబట్టి మనం చీపురు కనుక అక్కడ ఉందనుకోండి చీపురి అంటే మొత్తం బ్యాక్టీరియాను తుడిచేటటువంటిది చీపిరి బ్యాక్టీరియాలు రకరకాల మలినాలు అన్నిటిని తుడిచేటటువంటిది చీపిరి ఆ చీపుని కనుక ఆగ్నేయంలో అంటే ఈ యొక్క వంట చేసేటటువంటి ప్రదేశంలో ఉండడం వల్ల అక్కడ ఏ ఆ ప్రదేశంలో ఉండే ప్రాంతాన్ని అందరికీ కూడా సాధారణంగా మనకి బ్యాక్టీరియాలు ఫంగస్లు అన్నీ కూడా గాలిలో కూడా వ్యాపిస్తూ ఉంటాయి అవి వంటకాల్లో పడినా కూడా ప్రమాదం అలాగే కొన్ని తల వెంట్రుకలు కూడా మనం ఊడ్చినప్పుడు తల వెంట్రుకలు వస్తాయి చీపురును పట్టుకుని ఆ తల వెంట్రుకలు ఎగురుతూ ఉంటాయి ఫ్యాన్ గాలికి గాలికే దీని అవి వెళ్ళి వంటల్లో పడిన ప్రమాదం తల తల వెంట్రుకలు కనుక మనకి జీర్ణాశయంలోకి వెళ్ళాయనుకోండి లోపల నుండి ప్రేగులను నిలిపేసి మొత్తం వ్యవస్థ చేసేగలం అందుకనే నేరేడుపండు ఒకటి అలాగే మనకి అరటి అరటి సంబంధించినటువంటిది అరటి పువ్వు కూర కానీ దూట దూట కూర కానీ అరటి దూట కూర కానీ ఖచ్చితంగా తినాలంటారు అస్తమాట ఎందుకంటే అలాంటి తల వెంట్రుకలు ఏవైనా కడుపులో ఉండిపోతే కనుక వాటిని కూడా బయటికి పంపేయగలిగేటటువంటి శక్తి పట్టుకుంది కాబట్టి సరే ఏమైనా కూడా తల వెంట్రుకలు అలాంటివి అన్ని కూడా వస్తాయి కాబట్టి ఆగ్నేయ మూలలో పెట్టకూడదు అని మరి నైరు ఋతుమూలలో పెట్టచ్చా అంటే కనుక సాధారణంగా నైరుతుమూలలో ఎక్కువగా ఏం పెడతారు అంటే కనుక బీరువాలు పెడతారు కాబట్టి బీరువాలు ఉండేటటువంటి ప్రదేశంలో బీరువా పక్కన కూడా ఈ యొక్క చీపురు పెట్టకూడదు ఒకవేళ కనుక మీరు నైరుతుమూలలో బీరువా పెట్టట్లేదు అనుకోండి పెట్టుకోవచ్చు తప్పేం కాదు కానీ నైరుతు మూలలో బీరువాలు పెడితే కనుక బీరువాలు పక్కన పెట్టకూడదు మరి ఇక్కడ కూడా శాస్త్ర సాంకేతిక విషయం ఏంటి అంటే కనుక సాధారణంగా మన పెద్దలు ఏం చెప్పినా అందులో చేదస్తం ఉన్నా కూడా అందులో సాంకేతిక పరిజ్ఞానం ఖచ్చితంగా ఉంటుంది సైన్స్ పరమైనటువంటి విషయం ఖచ్చితంగా ఉంటుంది కారణం ఏమిటి అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్గా చీపురు తుడిచేటప్పుడు కనుక ఎక్కడైనా మన ఇంట్లో చెద పురుగులు కనుక ఉన్నాయనుకోండి అంటే సాధారణ గుమ్మాలకి అక్కడక్కడ చెదలు పడుతుంటాయి ఒక్కొక్కసారి ఆ చీపురు తుడిచేటప్పుడు కనుక చెద కనుక చీపుని పట్టుకుని ఉందనుకోండి ఆ చీపురు మనం పట్టుకెళ్ళి ఏ బీరువా పక్కన పెట్టామనుకోండి ఆ బీరువాలో ఒక చెద పురుగులు దూరే అనుకోండి ఆ పురుగు సామాన్యమైంది కాదు బట్టలను తినేయగలదు వస్తువులు తినేయగలదు విలువైన డాక్యుమెంట్లు తినేయగలదు డబ్బులు తినేయగలదు చాలా ఇంపార్టెంట్ అయిన వస్తువులన్నీ తినేయగలదు మనకి డాక్యుమెంట్స్ లేకపోతే స్కూల్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు ఎంత ఇంపార్టెంటు అని బట్టలు ఎంత ఇంపార్టెంట్ అవి ఏమిటా అంటే చాలా రహస్యంగా గూడు పెడతాయి అవి వాటిని వదిలించాల ఈజీ కాదు అని చేత బీరువాళ్ళ పక్కన కూడా చెప్పకూడదు ఎందుకంటే ఇలాంటి అవకాశం చీపురిని పట్టుకుని చద లాంటి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి అలాగే ఎక్కడైనా సరే ఏ బీరువా పక్కన కూడా ఈ యొక్క చీపురు పెట్టకూడదు కాబట్టి ఈ ప్రదేశాలు లేకుండా ఉండే ప్రదేశంలో చీపురు పెట్టకూడదు అని అదే వాయువ్యంలో చీపురు పెట్టకవచ్చు సాధారణంగా ప్రతి ఇంట్లో కూడా వాయువ్యమ్లో కూడా కొంచెం ఖాళీగానే ఉంటూ ఉంటుంది అక్కడ సాధారణంగా ఏవి పెడుతూ ఉండరు కాబట్టి వాయువ్యం మూల చీపురు పెట్టుకోవచ్చు అలాగే ప్రతి ఇంట్లోనూ కూడా గో ఈ యొక్క తలుపులు వెనకాల చీపురు పెట్టాలి ఇది ప్రధానమైనటువంటి విషయం ఇక చీపురు తిరగేసి పెట్టాలా మరగేసి పెట్టాలా ఇదొక పెద్ద అనుమానం అయితే ఈ విషయంలో చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి ఎందుకంటే చీపురు శనిశ్వరుడు యొక్క ఆయుధం స్వరూపం అని శనీశ్వరుడు ఇలా ఈ రకంగా పట్టుకుంటాడు అని కుచ్చు పైకుండి మొ మొదల కిందకుంటుంది అని కాబట్టి ఇంట్లో ఆ రకంగా పెడితే శనిశ్వరుడు ఇంట్లో ఉంటాడు అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ అది కాదు చీపురిని సాధారణంగా అలాగే కుచ్చుతో కుచ్చు కుచ్చు పైకుండాలి మొదల కిందకుండాలి అలాగే పెట్టాలి అలా పెడితేనే చీపురు కూడా ఎక్కువ కాలం మండుతుంది అదొక పెద్ద రహస్యం ఒకవేళ కనుక మీరు తిరగేసి పెట్టారనుకోండి చీపురిని అది వంగిపోతుంది అది అది ఎంతో కాలం చేయదు పొలాలు విరిగిపోతాయి కాబట్టి అనేక రకాల ప్రయోజనాలు వాటి వల్ల ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా చీపిరి తిరగేసి పెట్టడమే శ్రేష్టము అని సాధారణంగా మన పెద్దలు ఏం చెప్పినా అందులో ఒక రకమైనటువంటి సాంకేతికపరమైన పరిజ్ఞానం కూడా ఉంటుందనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి మనం కాబట్టి ఆ రకంగా పెట్టడం మంచిది ఇక చీపిరిని దాటడం చాలా మంచిది కాదు చీపురిని ఎప్పుడూ కూడా దాటకూడదు అని ఎందుకంటే లక్ష్మీదేవి కూపిస్తుంది అని లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అని అనే ఒక రకాల కారణాలు అంటే ఇక్కడ అంతా కూడా లక్ష్మీదేవి ఎందుకు ముడేసారు అంటే కనుక మనం అందరం కూడా ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవిని వంటి కూడా బాగా ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం ఇంట్లో సరే దానికి చీపురికి లక్ష్మీదేవికి సంబంధం ఏంటంటే కనుక ఒకటే ఒక కారణం సింపుల్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు మనకి ఆరోగ్యంగా ఉండడమే లక్ష్మి ఆరోగ్య లక్ష్మి లేదా మనందరికీ పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటే అన్నింటికన్నా ఐశ్వర్యం ఏంటి ఆరోగ్యమే మరి మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటిది ఏమిటి ఇల్లు ఎప్పుడైతే హైజీనిక్గా ఉంటుందో నీట్గా ఉంటుందో క్లీన్గా ఉంటుందో అప్పుడు మనకు ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యం బాగుందంటే కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు మిగిలిపోయినట్టే మనకి హాస్పిటల్కి వాటి ఖర్చులు ఉండవు కాబట్టి కాబట్టి లక్ష్మీదేవుని చీపురుతో కలవడానికి ప్రధానమైనటువంటి రహస్యం ఇది ఒకటి కాబట్టి చీపురుని దాటడం కూడా చేయకూడదు అని ఇక ప్రధానమైన విషయం చీపురుతో ఎప్పుడు ఇల్లు తుడిచినా ఎప్పుడు ఏం చేసినా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి చేతులు కొడుకోవాలి చీపురు తుడిచేసిన వెంటనే బయట పట్టుకెళ్ళి ఒకసారి ఖచ్చితంగా కొట్టాలి అలాగే ప్రతి రెండు నెలలకు ఒకసారి కానీ మూడు నెలలకు ఒకసారి కానీ ఖచ్చితంగా చీపురు మార్చాలి ఎందుకంటే ఈ లోపు అనేక రకాల ఫంగస్లు బ్యాక్టీరియాలు దాన్ని పట్టుకుని ఉంటాయి కాబట్టి అందులో చీపురు అరిగిపోతూ ఉంటుంది కాబట్టి అనేక రకాల కారణాల చేత చీపురు మార్చుకోవాలి అని అయితే ఈ చీపురు కొనేటప్పుడు అమ్మేటప్పుడు వారాలు ఏమైనా వర్తిస్తాయా అండి అంటే కనుక దీనికి ప్రధానంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ చీపురు కొనడం కానీ లేదా చీపురు బయట పాడేయడం కానీ మంచిది కాదు చీపురు ఎందుకు కొనకూడదు అంటే కనుక ఒక కారణం ఒక ఇదైతే కనుక బయట ఎందుకు పాడేయకూడదు అంటే కనుక లక్ష్మీ అవతార స్వరూపం కాబట్టి లక్ష్మిని బయట పాడేయకూడదు కాబట్టి అని చెప్తూ ఉంటారు సరే ఏది ఏమైనా కూడా శుక్రవారం నాడు మనం చీపురు కొను కొనడం కానీ బయట పాడేయడం కానీ మంచిది కాదు అని ఇక ఇంకొక విషయంలో చీపురి విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరైనా మన ఇంట్లో మరణించినప్పుడు మరణించిన ప్రదేశంలో తుడిచినటువంటి చీపురి ఏదైతే ఉందో దాన్ని వెంటనే బయటపడేయాలి ఆ రోజు శుక్రవారం అయినా మంగళవారం అయినా చూసుకోకూడదు ఖచ్చితంగా బయటపడేయాలి ఇంకొక ప్రధానమైన విషయం మైల సమయంలో వాడినటువంటి చీపురు ఏదైతే ఉందో అంటే మన ఇంట్లో ఎవరైనా మరణించినప్పుడు పదకొండు రోజులు మైలు వస్తుంది కదా ఆ పదకొండు రోజు మైల సమయంలో వాడినటువంటి చీపురు కూడా వెంటనే బయటపడేసి మళ్ళీ కొత్త చీపురు కూడా తెచ్చుకోవాలి ఈ రకంగా చీపురిని మార్చుకోవాలి అని ఇన్ని రకాల విషయాలు చీపురు విషయంలో మనకు చెప్పారు కాబట్టి మనమందరం కూడా ఈ రకంగా చీపురు వాడే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మధ్యకాలంలో కొంతమందికి వ్యాక్యూమ్ క్లీనర్లు కూడా వచ్చేసాయి రకరకాలు వచ్చేసాయి కాబట్టి భవిష్యత్తులో చీపురు కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా అవి కూడా ఈ యొక్క ఇంటిని శుభ్రపరిచేటటువంటి వస్తువులే కాబట్టి వాటిని కూడా ఏదైనా సరే హైజీనిక్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదేమైనా కూడా ఇంట్లో చాలా ప్రధానమైనటువంటి వస్తువు చీపురి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక మీ ఇంట్లో ఐశ్వర్యము సిరి సంపద తొలదొకడంలో అనుమానం ఏమీ లేదు ఇది చీపురికి సంబంధించినటువంటి ప్రత్యేక విషయాలు ఇంకా మంచి మంచి విషయాలు మనం భవిష్యత్తులో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించినటువంటి ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్త స్వస్తి